నిజంగా చాలా చాలా బాగుంటది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి మా గురువు గారు రాఘవేంద్రరావు గారు కావచ్చు, అదేవిధంగా ఈ సినిమాలో ఎంతో మంది యాక్టర్స్ అంటే సుధీర్ అన్న కావచ్చు అండ్ సునీల్ గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, చాలా చాలా మంది యాక్టర్స్ హీరో హీరోయిన్స్ ఇంట్రడక్షన్ అవుతున్నారు. నిజంగా శకలక శంకర్ అన్న చెప్పినట్లు సుధీర్ అన్న మరి చింపి పారేస్తాడు ఈ పండుగాడు సినిమాలో. అసలు పోకిర్లో ఒక పండుగాడు అనే క్యారెక్టర్ మా మహేష్ బాబు చేసింటాడు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు సుధీర్ అన్న కూడా మాకు చాలా చాలా ఇష్టం. మా లాంటి అప్కమింగ్ యాక్టర్స్కి అన్న కూడా ఇన్స్పిరేషను. ఎందుకంటే ఓన్ ఐడెంటిటీతో ఓన్ ఐడియాలజీతో ఓన్ ఐడెంటిఫికేషన్ తీసుకోవడం కాదు, చాలామంది యూత్కి ఇన్స్పిరేషన్ అయ్యారు. చాలామంది యాక్టర్స్ కూడా చాలాని అభిమానిస్తారు. ఒక యాక్టర్గా, ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా, కో యాక్టర్గా అన్నని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. అన్న చించి పరేస్తున్నాడు వన్ మ్యాన్ షో అంటే మ్యాజిక్ షో చేసుకుంటున్నప్పటి నుంచి ఇండివిజువల్గా హీరోగా ఎదిగే స్థాయికి సుధీర్ అన్న తీసుకొచ్చారు. అండ్ సుధీర్ అన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో మాలాంటి వాళ్ళు కూడా ముందుకొస్తున్నారు. నిజంగా నేను జబర్దస్త్ చేసేటప్పుడు సుధీర్ అన్నతో నాకు ఒక స్వీట్ మెమరీ ఉంది. అండ్ నేను నా ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకుంటుంటే తమ్ముడు మనమందరం ఒకటే ఫ్యామిలీ అని చెప్పేసి నా ఫోన్ని తనే తీసుకొని సెల్ఫీ తీసుకున్నారు. అంటే సుధీర్ అన్నది ఎంత స్వచ్ఛమైన మనసు అని చెప్పేసి చెప్పడానికి నిదర్శనం చెప్తున్నా. చాలామందికి తెలియదు సినిమాటిక్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నిటిని మర్చిపోయేది ఒక సినిమా రంగంలో మాత్రమే ఉంటుంది. ఒక సినిమా యాక్టర్స్ ఎవరైతే కలుస్తామో అక్కడ చాలా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు సూపర్గా ఉంటుంది ఈ సినిమా. ముఖ్యంగా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ సుధీర్ అన్న ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి. నువ్వు పండుగతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో మనం కలుద్దాం, ఖచ్చితంగా వర్క్ చేద్దాం అనే గారు. మీరు చాలా మంది యూత్కి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్.